విజయ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఫ్లోర్ లీడర్, అట్లాగే పార్లమెంటరీ నేత, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకి హెడ్ ఆయన, కన్వీనర్. కాకపోతే ఇంతకుముందు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చాక పక్కకు వెళ్ళిపోయారు. అక్కడ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటమి అన్నటువంటిది వైవి సుబ్బారెడ్డి గారి సత్తాకి సంబంధించిన పరీక్ష అయింది. అదే సందర్భంలో అదే వైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడ జగన్కి భారం అయ్యారు. ఎలాగా అంటే బాలినేనితో వివాదం పెట్టుకున్నటువంటి నేపథ్యం, బాలినేని అలిగి అక్కడ కన్వీనర్ పదవికి పక్కనకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఇప్పుడు తాజాగా ఒక వార్త గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ వాట్సాప్ గ్రూపులో వైరల్ అయింది. మళ్ళీ విజయసాయిరెడ్డి గారికి ఘనమైనటువంటి అవకాశం ఇస్తున్నారు, ఆయనకి పూర్తి బాధ్యతలు అప్పచెప్తున్నారంటూ. అయితే ఆ తర్వాత వచ్చినటువంటిది బాలినేని వదిలేసినటువంటి ప్లేసుల్లో ఆయన ఇన్ఛార్జిగా పెడుతున్నారన్నటుంది. ఏది ఏమైనా ఆయన అయితే కీలకమైనటువంటి లెక్కలు అయితే చెప్పుకుంటూ, అంటే అకస్మాత్తుగా విజయసాయిరెడ్డి గారు రోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇట్లాంటి పోస్టులు పెడుతూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోస్టులు పెడతా ఉన్నారు కానీ, ట్వీట్లు చేస్తూ ఉన్నారు కానీ, పార్టీ యాక్టివిటీకి బాగా దూరం అయ్యారు. తరచూ ప్రెస్ మీట్లు పెట్టి ఆయన పక్కకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన లేటెస్ట్గా మరొకసారి ఇట్లాగ బాధ్యతలు తీసుకుంటారన్నటువంటి ప్రచారంతో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. మరి విజయసాయిరెడ్డి గారు అయితే నోరు మెదపట్లేదు, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకు బయటికి రావట్లేదు, అలాగే ఎందుకు ఇప్పుడు ఏమన్నా ఇచ్చారా లేదా అన్నది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సింది ఏం జరుగుద్దో.